ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి అద్భుతమైన ట్రిక్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నేను చెప్పినట్లు మీరు చేస్తే మీ మొబైల్ స్టోరేజ్ అనేది 1GB ఎక్స్ట్రా వస్తుంది. అది ఎలా అంటే, ఇప్పుడు నార్మల్గా మనము అంటే యాప్స్ని కానీ గేమ్స్ కానీ పేటిఎం యాప్స్ కానీ ఫేస్బుక్ అని ఇలా ట్విట్టర్ అని మెసెంజర్ అని ఇలా చూసుకున్నట్లయితే మనం ఆటోమేటిక్గా సోషల్ మీడియా యాప్స్ అని మనం ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం, వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం, వాటిని అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. అవి బ్యాక్గ్రౌండ్లో మనకు అలానే రన్ అవుతూ ఉంటాయి. అప్పుడు వాటన్నిటికి కలిపి యాప్స్ అన్నిటికే 3 to 5 GB అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మరి వాటి వల్ల మనకి 3 to 5 GB ఇంటర్నల్ మెమరీ అనేది అంటే వేస్ట్గా అయిపోతుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఫాస్ట్ యాప్ బ్రౌజర్ ఆల్ని ఉన్నాను, మనకి యాప్ లోగో వచ్చేసరికి సేమ్ ఇలానే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఓపెన్ అయిన దీని మీద ట్యాప్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్ లానే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సోషల్ మీడియా యాప్స్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఫేస్బుక్, ఫేస్బుక్ లైట్, మెసెంజర్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. పేటిఎం కానీ రీఛార్జ్ దాకా ఇక్కడ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ స్నాప్డీల్ కానీ ప్రతి ఒక్కటే మీకు అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ సర్చ్ చేసి కూడా అంటే సర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ అవైలబిలిటీ కూడా ఉంటుంది, మనకి ఫుడ్ కానీ సోషల్ మీడియా కానీ. ఇలా మీరు అంటే టెలిగ్రామ్ కానీ మీకు వేస్ట్ ఉన్న యాప్స్ అన్నింటిని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి క్లీన్ చేసినట్లయితే మీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ అనేది ఎక్స్ట్రా అంటే ఫ్రీ అయిపోతుంది. మీకు ఆ స్టోరేజ్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఈ 3MB యాప్ 3GB స్టోరేజ్ ఇస్తుంది గైస్. ఈ యాప్ మీకు చాలా బాగా యూస్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.